యోధా చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళటం నేనే కాబట్టి అండి, తన హెయిర్ స్టైల్ అంతా కూడా నేను వేస్తూ ఉండడం అలవాటు ఉండేది. యోధాకి మెడల్ పైన అంటే వెనక జుట్టు దగ్గర మెడల్ పైన ఎక్కువ చిక్కు వస్తూ ఉండేదన్నమాట హెయిర్. ఉమా అయితే భయపడిపోయింది కూడా, ఒకసారి యోధా ఏడ్చినప్పటి నుంచి దండం పెడుతుంది, యోధా జుట్టు చూస్తే వాళ్ళ దండం నా నాయన నేను ఏంటది అనమాట. సో వాళ్ళ జుట్టు కొంచెం చేతులతో చిక్కు తీసేసి ఇటుపక్క శుభ్రంగా చేతులు కడుక్కొని ఇటుపక్క చికెన్ పులుసు చేద్దాం అనుకున్నానండి. ఇంతవరకు నేను పెరుగుతో పులుసు చేయలేదు కదండి, అంటే మజ్జిగ పులుసుతో చికెన్ మజ్జిగ పులుసు చేయలేదు కదండి, అది ఒకసారి మీకు చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. రకరకాలుగా చేసుకుంటారు, మళ్ళీ చెప్తున్నానండి ఇది నేను చేసే స్టైల్ మాత్రమే. సో ముందుగా గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసి దాంట్లో యాలకులు లవంగాలు దాచిన చెక్క మీ దగ్గర మసాలా దినుసులు ఉంటే ఇవి అవైలబుల్గా ఉంటే వేసేయండి, లేదా గరం మసాలా లాస్ట్కి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. నేను ఎక్కువ చట్టిగిన్నెలోనే ఎక్కువ వండడం నాకు అలవాటు అండి, అలానే వండుతున్నాను. మీరైతే అల్యూమినియంలో వండకండి, అలా వండకూడదు అంటున్నారు కాబట్టి. సరేనండి, నేను చికెన్ మజ్జిగ పులుసు అయితే నా దాదాపుగా చాలా సంవత్సరాలైందండి వండుకొని తిని, ఈరోజు ఎందుకో తినాలనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నేను లివర్ ఫ్రై చేసినాను, దానిపై కాంబినేషన్లో ఇది కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా చేయడం జరిగిందనమాట. ఇది నేను ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, సారీ పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి. టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా నూనెలో బాగా మగ్గించుకుంటున్నాను అనమాట. టమాటా ముక్కలు దాదాపుగా 70% వరకు మనకి నూనెలో మగ్గాలి. దాని తర్వాత ఇందులో ధనియాల పొడి అండి, ధనియాల పొడి వేసుకుంటున్నాను, కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి అంటే మేము దాంట్లో 2-3 యాలకులు వేసి మసాలా పడతామండి, అది వేశాను. మీరు అది ఉంటే వేసుకోండి, లేదా ప్లెయిన్ ధనియాల పొడి వేసుకున్నా పర్వాలేదు, ఓకేనండి. ఇంకా నేను పసుపు అలాంటి ఉప్పు కూడా ఏమి దీంట్లో యాడ్ చేయలేదండి. సో ప్రజెంట్ అయితే వీటిని చక్కగా వాటిలో మగ్గించుకుంటున్నాను, నూనెలో మగ్గిస్తున్నాను అనమాట. సో నూనెలో మగ్గించుకొని పక్కన నేను మిక్సీ జార్ రెడీగా పెట్టుకుంటున్నాను, ఎందుకు అనుకుంటున్నారా? సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ గ్రేవీని మొత్తం నేను డివైడ్ చేస్తానండి. డివైడ్ చేసి మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట, అందుకని నేను తీసి పక్కన పెట్టాను. మీ ఇంట్లో పెరుగు చికెన్ కాంబినేషన్లో ఫుడ్ తింటారా అండి? చికెన్ కర్రీ, ఫన్ను అలాగే పెరుగు వేసుకొని తింటారా? అలాంటి అలవాటు ఉందా? కొందరికేమో అస్సలు నాన్ వెజ్ తినరు పెరుగులో, కొందరేమో చికెన్ కర్రీ వేసుకొని తింటారు. అలాంటి అలవాటు మీకుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు దీంట్లో ఉడికించినటువంటి మా టమాటా, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు ఇవన్నీ కూడా తీసుకొని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. నేను 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ చికెన్ వండానండి, స్కిన్లెస్ తెచ్చుకున్నాను. మా దగ్గర కొన్నిజర్లలో నేను తెచ్చినప్పుడు స్కిన్లెస్ చికెన్ కిలో 2.80 అండి, 280 రూపాయలు. నెక్స్ట్ డే 300 వరకు అవుతుందండి అని అన్నారు వాళ్ళు. సో ఇది నేను తీసుకొచ్చినప్పుడు అయితే 280 రూపాయలు ఉంది. మీ ఊర్లో చికెన్ ఇప్పుడు ప్రజెంట్ స్కిన్లెస్ ఎంత ఉంది ప్రైస్ అనేది, మీ ఏ ఊర్లో ఎంత ఉంది అనేది వీలైతే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు నూనెలో కూడా అంత మగ్గించిన తర్వాత ఇందులో పసుపు వేసుకుంటున్నానండి. చూసారా, పసుపు వేసుకొని, పసుపు కొంచెం నాన్ వెజ్కి నేను ఎక్కువగానే వేస్తానండి. మనం ఎన్ని మసాలా దినుసులు వేసినా కానీ పసుపు పర్ఫెక్ట్గా వేయకపోతే కూర అనేది నీచు వాసన వస్తుందండి, అందుకని చెప్పేసి పసుపు వేసుకున్నాను. దాని తర్వాత నేను ఆంధ్ర నుంచి తీసుకొచ్చినటువంటి మసాలా కారం వేసాను, అలాగే రెగ్యులర్గా మేము కూరలో వాడేటువంటి కారం కూడా వేసుకొని ఉప్పు కూడా మీరు రుచికి సరిపడ వేసుకున్నాను. అయితే ఇందులో నేను పెరుగు వేస్తాను కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి, ఎందుకంటే నేను మజ్జిగ పులుసు పోస్తాను కాబట్టి దానికోసమని ఎక్కువ వేసుకున్నాను. మజ్జిగ వేస్తాను కాబట్టి దీంట్లో, అండ్ ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసుకున్నాను కదండి, మసాలా కారం వేసాను. మసాలా కారం అంటే ఆంధ్ర నుంచి మీ నక్కపల్లి నుంచి తెచ్చుకున్నామంటే ఒకసారి మీకు చేసి చూపిస్తాను నేను అవి. ఆ వీడియో ఇప్పుడు ఎతకంటే కొంచెం టైం పట్టుద్దేమో మీకు. ఇటు పక్కే వచ్చేసి నేను మళ్ళీ ధనియాల పొడి వేసుకున్నానండి, గరం మసాలా అంటారు కదా ధనియాల పొడి, అది వేసుకున్నాను. గరం మసాలా వేసుకోవచ్చు లేదు ధనియాల పొడి. సో మేము ఒక్కోసారి మసాలా అనేస్తామండి కన్ఫ్యూజ్లో. మసాలా అంటే మా ఉద్దేశం మా ఇంట్లో మేము నూరుకున్నటువంటి ధనియాల పొడి అయి ఉండొచ్చు, లేదా ధనియాల పొడిలో కొంచెం లవంగాలు యాలకులు మిక్స్ చేసి ఫ్రై చేసుకున్న పొడి కూడా అయి ఉండొచ్చు. ప్లెయిన్ ధనియాల పొడి అయితే సపరేట్గా చెప్తానండి నేను, ఓకేనండి. ఇప్పుడు అవన్నీ వేసుకొని శుభ్రంగా వీటిని మగ్గించుకుంటున్నాను. చూసేయండి, ఇలా బాగా మగ్గించుకోవాలన్నమాట. అంటే దీంట్లో ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత అంటే మనకి చికెన్ అనేది ఒక 60% ఉడికిన తర్వాత దీంట్లో మనం కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టుకున్న ఒక కొంచెం కాదండి 2 గంటల వరకు పెరుగు వేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ తాగే కప్ అంత పెరుగు,
రెండు కప్పులు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి నేను బయటికి తీసుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాను.